వేములవాడ మున్సిపల్ పరిధిలో నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రిని జడ్పీ చైర్మన్ నేలకొండ అరుణ స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఈ ఆసుపత్రి త్వరలో అందుబాటులోకి తేవాలని ఆదేశాలు ఇవ్వడంతో పనులు వేగంగా జరుగుతున్నాయని జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మే మొదటి వారంలోగా ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాధవీరాజు, వైస్ చైర్మన్ మధు రాజేందర్, జడ్పీటీసీ ఏషా వాణి, మ్యాకల రవి, ఏఎంసీ చైర్మన్ గడ్డం హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ ఏర్పాట్లు అన్నీ మన డాక్టర్ మహేష్ రావు గారు, డిఎంహెచ్ఓ సుమన్ మోహన్ రావు గారు, గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు, గౌరవ ఏఎంసీ చైర్మన్ గారు, గౌరవ జడ్పీటీ సుమన్ రావు, డిఎంహెచ్ఓ గారు అందరూ ఏర్పాట్లు, గౌరవ కలెక్టర్ గారు అందరి సమక్షంలో ఏర్పాట్లు కూడా బాగానే జరుగుతున్నాయి. మొన్నటికిప్పటికీ కొంచెం మార్పు జరిగింది కాబట్టి మనము ఏది ఏమైనా కూడా ఈ వంద పడకల హాస్పిటల్ మే ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా ఇక్కడ గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు, డాక్టర్ సుమన్ మోహన్ రావు గారు అన్నీ దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది. ఇది